గిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని మన పెద్దలు అనే నానుడిని నిజం చేశాడు ఓ రైతు. నెలలు నిండిన తర్వాత చేసే శ్రీమంతం కార్యక్రమాన్ని అచ్చు తన ఇంటి ఆడబిడ్డలకు చేసినట్లుగానే తాను ఎంతో మమకారంగా పెంచుకుంటున్న గిరిజాతి ఆవులకు నిర్వహించి తన మమకారాన్ని చాటుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం వీరపల్లి గ్రామానికి చెందిన రైతు లంకాబాబు సురేంద్ర మోహన్ బెనర్జీ. మేము ఇక్కడే వీరపల్లిని బాబురావు గారి ఇక్కడ మా ఇచ్చే దగ్గర పక్కనే నీళ్ళు. చాలా ఆనందంగా ఉంది. గోవును పూజించడం ఇట్లా శ్రీమంతం చేయటం చాలా ఆనందంగా ఉంది. మాకు పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ కొబ్బరికాయలు కొట్టి అన్నీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీమంతం చేసినట్టు పసుపు రాసి బొట్టులు పెట్టి అంత మన ఆడపిల్లలకు చేసినట్టే అట్లా చేశారు. చూడలేదండి, ఇదే మొదటిసారి చూడటం కూడా. తను ఎంతో కాలంగా పెంచుతున్న గిరిజాతి ఆవు సంతతిలో తన గృహంలో జన్మించిన తల్లి బిడ్డ రెండు ఆవులకు ఒకేసారి శ్రీమంతం నిర్వహించారు. స్థానిక మహిళలు, ఇరుగు పొరుగు రైతులు పెద్ద ఎత్తున రైతు ఇంటికి చేరుకుని ఆవుల శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని ఆవులకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆడబిడ్డలకు చేసే శ్రీమంత కార్యక్రమ క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. తమ ఇంటిలో పుట్టిన ఈ గిరి ఆవులకు ప్రతి కాన్పులకు ముందు ఇలానే శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తాము ఎంతో మమకారంతో పెంచుకునే ఆవులు తమ కన్న బిడ్డలేనని ఆవుల యజమాని లంకబాబు మోహన్ ప్రసాద్ బెనర్జీ తెలిపారు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని మన పెద్దలు అనే నానుడిని నిజం చేశాడు ఓ రైతు. నెలలు నిండిన తర్వాత చేసే శ్రీమంతం కార్యక్రమాన్ని అచ్చు తన ఇంటి ఆడబిడ్డలకు చేసినట్లుగానే తాను ఎంతో మమకారంగా పెంచుకుంటున్న గిరిజాతి ఆవులకు నిర్వహించి తన మమకారాన్ని చాటుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం వీరపల్లి గ్రామానికి చెందిన రైతు లంకాబాబు సురేంద్ర మోహన్ బెనర్జీ. మేము ఇక్కడే వీరపల్లిని బాబురావు గారి ఇక్కడ మా ఇచ్చే దగ్గర పక్కనే నీళ్ళు. చాలా ఆనందంగా ఉంది. గోవును పూజించడం ఇట్లా శ్రీమంతం చేయటం చాలా ఆనందంగా ఉంది. మాకు పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ కొబ్బరికాయలు కొట్టి అన్నీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. అసలు శ్రీమంతం చేసినట్టు పసుపు రాసి బొట్టులు పెట్టి అంత మన ఆడపిల్లలకు చేసినట్టే అట్లా చేశారు. చూడలేదండి, ఇదే మొదటిసారి చూడటం కూడా. ఇదే మొదటిసారి. తను ఎంతో కాలంగా పెంచుతున్న గిరిజాతి ఆవు సంతతిలో తన గృహంలో జన్మించిన తల్లి బిడ్డ రెండు ఆవులకు ఒకేసారి శ్రీమంతం నిర్వహించారు. స్థానిక మహిళలు, ఇరుగు పొరుగు రైతులు పెద్ద ఎత్తున రైతు ఇంటికి చేరుకుని ఆవుల శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని ఆవులకు పసుపు కుంకుమలతో అలంకరించి ఆడబిడ్డలకు చేసే శ్రీమంత కార్యక్రమ క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని ఆశీర్వదించారు. తమ ఇంటిలో పుట్టిన ఈ గిరి ఆవులకు ప్రతి కాన్పులకు ముందు ఇలానే శ్రీమంతం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తాము ఎంతో మమకారంతో పెంచుకునే ఆవులు తమ కన్న బిడ్డలేనని ఆవుల యజమాని లంకబాబు మోహన్ ప్రసాద్ బెనర్జీ తెలిపారు.